స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ వెల్లడి. మదనపల్లి పట్టణం గాంధీ రోడ్లోని తన నివాసం ఉన్న స్థలంలో గతంలో మా సోదరులు కొంతమేర ఆర్ఎండ్బి స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు సూచించిన మేరకు తామే స్వచ్ఛందంగా తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ స్పష్టం చేశారు. గురువారం తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా స్వతంత్ర నిర్ణయాలతో విధులు నిర్వహించాలని గుర్తు చేశారు. తమ పెద్దలు ఆర్ఎండ్బి స్థలంలో అక్రమంగా నిర్మించిన అక్రమాలను తానే స్వచ్ఛందంగా తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్నానని తెలిపారు. గాంధీ రోడ్లో ప్రభుత్వ అధికారులు ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా ఆర్ఎండ్బి స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ముజీబ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉంది. మా యొక్క సొంతం ఆస్తిలో భాగస్థులైనటువంటి మా అన్నగారు, మా అక్క అందరూ భాగస్థుగా చేస్తారు. సదరు నేను అన్నాదమ్ముల దగ్గర మరియు మా అక్క దగ్గర ఇదంతా కొనడం జరిగింది. ఈ కొనేటప్పటికి ఈ యొక్క బిల్డింగ్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ జరిగింది. ఆ కాలంలో జడ్కా స్టాండ్ కింద ఎంక్రోచ్మెంట్ జరిగినారు. కానీ ఆ ఎంక్రోచ్మెంట్లో సర్వేయర్లు కరెక్ట్గా చూపక ఈ ఎంక్రోచ్మెంట్ లేదు అనే ఉద్దేశంతో మేము కట్టడం జరిగింది. అమెండ్మెంట్స్ అనేది ఒక స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో మేము ఉండడం వలన ఈ రాజకీయాల్లో కొంతమందికి నాకు రాజకీయ విరుద్ధాలు ఏర్పడము. ఆ విరుద్ధాల్లో ఇతనికి ఏమేమి తప్పులు ఉన్నాయని చెప్పి ఎత్తి చూడడము, అది చూపించి ఆ రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేది తప్పవు. అటువంటి సమయాల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి సాగరేనే ఆ కాలంలో ఉన్నటువంటి ఇప్పుడైతే అతనికి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు సత్సంబంధాలు లేకపోవడము, అతను కూడా నా మీద ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించాలని చెప్పి అతను పెట్టడము, అదేవిధంగా సాగరెడ్డి పెట్టడము, అదేవిధంగా శోభా పెట్టడము, ఈ విధంగా మాకు జరుగుతూ ఉన్నాయి. కానీ రాజకీయంగా మాకు పౌరుషం ఉండింది కాబట్టి మాకు కావాల్సిన వాళ్ళతో మేము కూడా రికమెండింగ్ చేసుకొని ఈ యొక్క బిల్డింగ్ను కొట్టనీయకుండా, డిమాలిష్ చేయనీయకుండా, ఎంక్రోచ్మెంట్ తొలగించకుండా దానికి అడ్డుగడుతూ వచ్చినాము. ఆ అడ్డుపడుతూ వస్తూ మా యొక్క బంధువులైనటువంటి పక్కన ఉన్నటువంటి మా పశ్చాత్తమే అర్థులే మా అన్న అల్లుడు అర్థులైతున్నాను. వాళ్ళకు మాకు కూడా భాగంగా ఆస్తులు ఉండడము, ఈ ఆస్తుల్లో అతని తరఫున కూడా నేనే కొట్టుకోవడము, కోర్టు పోయి రాజకీయ కొట్టడము దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనము ఒక 10 మందికి చెప్పే వాళ్ళు ఇతను నీతిపరుడా అనేది జరుగుతుంది కాబట్టి అందరికీ తెలిసిందే. మా భూముల కాడ పోయి లేఅవుట్ చేస్తూ ఉంటే ఆ లేఅవుట్ను కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ లేఅవుట్లు అయ్యా మేము స్వచ్ఛమైన లేఅవుట్ వేస్తాము, స్వచ్ఛంగా గవర్నమెంట్ ఇచ్చేస్తాము, 10 సంవత్సరాల నుంచి మీరు లేఅవుట్ వేయలేదు. ఒక మంత్రి రామచంద్రారెడ్డి అతని కాన్స్టిట్యూషన్ పంచాయతీ మంచి ఏ పంచాయతీగా మోసం చేశాడు, ఎమ్మెల్యే నవాజ్ బాషా అతనే హైదరాబాద్ మోసం చేశాడు, అతని ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కానీ లేఅవుట్ అనేది వేయలేదు. ఎల్పీ నంబర్ అనేది ఒకటి చూపించలేకపోయినారు 3 ఎమ్మెల్యేలు కూడా. అటువంటి సమయాల్లో నేను ఎల్పీ నంబర్ చూపిస్తాను, లేఅవుట్ నంబర్ వేసి ప్రజలకు మోసం లేకుండా చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది, ఒక మంత్రిగా కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా. అదేవిధంగా మందుల షాపులో అయ్యా మీరు శానిటేషన్ అనేది మీరు సప్లై చేయకుండా సారాయి మాత్రం సప్లై చేస్తున్నారు, ఈ సారాయి సప్లైలో అదేనయ్యా శానిటేషన్ ఏది కాదు, ఆ శానిటేషనే సారాయి, ఆ సారాయి ఇచ్చేస్తాము ఆ శానిటేషన్ ఇవ్వండి అని చెప్తే దానికి మెడికల్ స్టోర్ కింద వెయిట్ చేయడము, అది ఈఎంఎస్ఓ దేశంలో ఎక్కడ జరగడం విధంగా మీరు రావడము నా మీద చేయడం. కానీ
దానికి ప్రతిఫలంగా ఈనాడు డిఎంహెచ్ఓ కానీ వాళ్ళు విజయ్ కానీ ఈ పొద్దున నీరు మన కాళ్ళ దగ్గర పిలుతూ ఉన్నారు. కోర్టు చేసాము, ఆ కోర్టులో వచ్చిందో 50 లక్షల నష్టపరిహారాన్ని చేసాము. ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మీకు ఇచ్చేస్తాను అంటాం. రాజకీయంగా ఈ పొద్దు మేము కూడా వచ్చినాం. ఇప్పుడు ఆ పార్టీ మారింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఇది సమైక్య పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా పవర్ కూడా ఉంది. కానీ అది చుట్టూ ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటారు. డిఎంహెచ్ఓ ఆ శ్రీహరి సిగ్గులేని వాడు, అతను రామచంద్రారెడ్డికి ఫోటో పెట్టుకుని రామచంద్రారెడ్డికి మాలేసుకొని ఇట్లా దండం పెట్టి అతను ఉన్నాడు. రామచంద్రారెడ్డి గవర్నమెంట్ పోయింది అన్నట్టు వెంకటేశ్వర పక్కన ఫోటో పెట్టుకుని రామచంద్రారెడ్డి ఫోటో దిగేయడం వాడు డిఎంహెచ్ఓ. డిఎంహెచ్ఓకి సంబంధం లేకపోయినా కూడా అసలు బీగం ఎందుకు వేస్తూ ఉంటారు, షాపుకు బీగం ఎందుకు వేస్తూ ఉంటారు, నీకేమన్నా ఉంటే రాసుకోంబు వల్ల ఇచ్చేది. 1984లో స్టార్ట్ చేసింది మా తండ్రి పేరు పెట్టినాను కాబట్టి ఆ షాప్ నడుపుతున్నాం అంతే తప్ప లాభాల కోసం కాదు. కానీ రాజకీయ నాయకుల యొక్క ఉత్సాహం పైన అధికారులు ఎంతవరకు ఉన్నారంటే వారితో సహజీవనం చేసి వారిని కూడా రాజకీయ నాయకులు పంపమంటే వాళ్ళు కూడా పంపేలాంటి ఇటువంటి దరిద్రమైన ఉద్యోగస్తులు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎండ్బి విషయంలో కూడా చూస్తే నేను ఒక మున్సిఫ్ కోర్టు పోయాను, మా వాడు సబ్ కోర్టు పోయాడు. మున్సిఫ్ కోర్టులో నేను వేసిందే పిటిషన్కు నాకు 109 అడుగులు, అంటే 2 అడుగుల లెక్కన నాకు 40 అడుగులు ఉంది. ఆ 40 2 అడుగులు లేకుండా 3 అడుగులు లెక్కన పెట్టుకునే 20 అడుగులు అవుతుంది. అతనికి 400 అడుగులు అవుతుంది. 400 అడుగులు ఎంక్రోజ్ చేసినటువంటి వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తా ఉన్నారు, ఎక్స్పార్టీ ఇంజెక్షన్. అంటే ఉద్యోగస్తులు లంచాలు తీసుకుని వారికి లేకుండా రాజకీయ ఒత్తిడికి వంగి కోర్టుకు పోయి కోర్టులో వేసిందే వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించాలని చెప్పి కోర్టు చేసిందే ఉద్యోగస్తులు ఆ కోర్టుకు పోకుండా అదే వచ్చిందో జీపీగా పనిచేసినటువంటి గవర్నమెంట్ లీడర్ అతను వాళ్ళను పిలంపించి కోర్టులో చెయ్యకుండా మాకు ఒక న్యాయము అతనికి ఒక న్యాయం, ముందు కోర్టులో ఒక న్యాయము.